Hello friends, ee video lo podupollaadtu jigir lekunda crispy bendakaya fry ela prepare cheskovalo chuddam. Stove meeda kadai pettukoni oil veskuni oil heat ayyaka talimpu dinsulni veskovali. Munduga aavalu minapappu veskuni veetini oka nimisham paatu ila kalupukuntu veyinchukunte kasepatiki minapappu color change avutundi. Potti teesi pettukunna vellulipayalanu veskuni oka 30 seconds paatu fry cheskovali. ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుని వీటిని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. నేను 1/2 kg బెండకాయల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని ఇలా గరిటతో కలుపుకుంటూ లిడ్ క్లోజ్ చేయకుండా ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు కట్ చేసేటప్పుడు గమ్మీగా అనిపిస్తే కట్ చేసిన ముక్కల్ని 1 hour పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఫ్రై చేసుకుంటే బెండకాయ ముక్కలు చిదకకుండా ఫ్రై పర్ఫెక్ట్గా వస్తుంది. 1/2 spoon పసుపు కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు కూడా లిడ్ క్లోజ్ చేయకుండా ఫ్రై చేసుకోవాలి. లిడ్ కనుక క్లోజ్ చేస్తే బెండకాయలో ఉండే జిగురు అడుగు పడుతుంది. ఇప్పుడు 1.5 spoon లేదా మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. అలానే సరిపడా కారం కూడా వేసుకుని ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయ ఫ్రైని అన్నంలో కలుపుకుని తినాలనుకుంటే తాలింపుతో పాటు ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సైడ్ డిష్గా చేసేటప్పుడు ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఫ్రై క్రిస్పీగా ఉంటుంది. ఫైనల్గా దించే ముందు జీరా అండ్ ధనియా పౌడర్ వేసుకుని 1-2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఫ్రై ఇలా పొడిపొడలాడుతూ క్రిస్పీగా ఉంటుంది. సాంబార్ రసం పప్పులోకి బెస్ట్ సైడ్ డిష్ రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.